హాయ్ అండి, నేను మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో వచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జస్ట్ ఫ్యూ వీడియోస్ చేశాను కదా, నా ఛానలే ఉచిత న్యాయ సహాయం సలహాలే. మోస్ట్లీ ఇప్పుడు నేను దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, నిన్న మొన్న కూడా 2 డేస్ నుంచి ఒక 4-5 కాల్ చేశారు. ఇట్లా మాకు వాళ్ళ సమస్యలు ఏవో చెప్పి, మేము ఇంత ఫీజు చేసుకోలేము, ఇచ్చుకోలేము, ఇట్లా సహాయం అంటే ఎట్లాగా, ఏంటి, మాకు ఎలా అందుతుంది అని చెప్పేసి వాళ్ళు అడిగారన్నమాట. అంటే మన రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాథమిక హక్కుల్లో ఉచిత న్యాయం అనేది కూడా, న్యాయ సహాయం కూడా ఒక హక్కే. అంటే సమాన ప్రాతిపదిక, అంటే అందరికీ సమాన హక్కులు ప్రాథమిక హక్కుల్లో. సో ఉచిత న్యాయం అనేది కూడా ఒక హక్కు అన్నమాట. అది ప్రతి ఒక్కరికి ఆ ఉచిత న్యాయ సహాయాన్ని పొందే హక్కు ఉంటుంది. అయితే అందులో ఏంటి అని అంటే, అందులో కొన్ని కేటగిరైజ్ చేశారు. ఎట్లా, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ, దాని తర్వాత స్త్రీలు. సో బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ కూడా వాళ్ళ యొక్క వార్షిక ఆదాయ ప్రాతిపదిక మీద వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, వాళ్ళ అర్హులా కారా ఈ ఉచిత న్యాయ సహాయానికి అనేది, అది ఒక కొన్ని పాయింట్స్ చెక్ లిస్ట్లో ఉండే ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. దాంట్లో ఆ కేటగిరీలో కనుక వాళ్ళు ఫిట్ ఇన్ అయితే, వాళ్ళు అప్లికేషన్స్ అవి ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి వాళ్ళకి ఉచిత న్యాయ సహాయాన్ని వాళ్ళు అందిస్తారు. అయితే అసలు ఈ ఉచిత న్యాయ సహాయాన్ని ఎవరు మనకి ఇస్తారు? మన రాజ్యాంగం ఇస్తుంది అని చెప్పారు. ఉచిత న్యాయ సహాయం అనేది మన రాజ్యాంగంలో మనకి కల్పించబడిన ప్రాథమిక హక్కు. అయితే దానిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరైనా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఉచిత న్యాయ సహాయాన్ని ఎలా పొందాలి? డైరెక్ట్గా వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నాకు ఉచిత న్యాయ సహాయం అంటే వాళ్ళకి చెప్పడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే ఈరోజు ఈ లీగల్ లిటిగేషన్స్తోని ప్రతి ఒక్క అడ్వకేట్ న్యాయవాది కూడా చాలా బిజీగా ఉంటారు. ఇవన్నీ చేయడానికి, చెప్పడానికి కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సమస్యలు కేసులు తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం లేనన్ని కేసులతోనే ఇప్పుడు సతమతమవుతున్నారు సీనియర్ అడ్వకేట్స్. కొంచెం ఏమాత్రం ప్రాక్టీస్ ఒక 5 ఇయర్స్ అట్లా చేస్తే వాళ్ళ దగ్గర ఇంకో టాపిక్కి టైం ఉండదన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే, ఈ ఉచిత న్యాయ సహాయం రాజ్యాంగం ద్వారా మనకి అది మంజూరు చేయబడిన ఒక హక్కు, కీలకమైన హక్కు. అది చెప్పిన కేటగిరీస్ కన్నా భారత రాజ్యాంగంలో, అంటే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 39A ప్రకారం సమాన ప్రాతిపదిక, అంటే ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు కల్పిస్తుంది మన రాజ్యాంగం. సమాజంలోని బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేదలు, నిరుపేదలు, ఈవెన్ బెగ్గర్స్, వీళ్ళందరికీ కూడా మనతో అందరితో పాటు అన్ని హక్కులు అందరికీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే, మనము వాటిని ఎలా అందుకోగలగాలి? అర్హులైన వాళ్ళు నిజంగా ఈ ఉచిత న్యాయ సహాయాన్ని పొందాలి అని అంటే వాళ్ళకి దారి ఎట్లా పోతుంది? ఇప్పుడు కేసు వాళ్ళు ఒక లిటిగేషన్లో పడిపోతారు, ఏంటి ఏమీ అని తెలియదు, వాళ్ళ హక్కుల గురించి కూడా వాళ్ళకి తెలియదు. అట్లానే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకునేంత స్తోమత కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఏ అడ్వకేట్ అయినా ఒక కన్సల్ట్ చేసినందుకు వాళ్ళు ఫీజు చార్జ్ చేస్తారు. ఏదో ఒక 5-10 నిమిషాలు చెప్తారు, కానీ వాళ్ళకి జరిగిన సమస్య గురించి మొత్తం మీకు ఇలా జరిగింది, ఇలా చెయ్యండి అని చెప్పరు. వాళ్ళ దగ్గరికి వచ్చిన క్లయింట్ వాళ్ళని చూస్ చేసుకుంటే కనుక వాళ్ళకి మాత్రం వాళ్ళు ఫుల్ టైం కేటాయిస్తారు. ఇలా ఉచిత న్యాయ సహాయం సలహాలు చెప్పాలి అని అంటే ఏదైనా ఒక లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఉంటాయి. మామూలుగా మాకు ఆంధ్ర మహిళా సభ లీగల్ ఎయిడ్ సెంటర్ విద్యానగర్ హైదరాబాద్లో ఉంది. ఆంధ్ర మహిళా సభ లా కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్లో కూడా లీగల్ ఎయిడ్ సెంటర్ ఉంటుంది. ఈ హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైనా ఉచిత న్యాయ సలహా కావాలి అన్నప్పుడు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, స్త్రీలకి మాత్రం ఆంధ్ర మహిళా సభ లీగల్ ఎయిడ్ సెంటర్ మాత్రం వీళ్ళకి సహాయం చేస్తుంది. మీరు 1 రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వవలసిన పని లేదు. వాళ్ళు మిమ్మల్ని ఒక ఈవినింగ్, అంటే ఫుల్ టైం అడ్వకేట్స్, మార్నింగ్ వాళ్ళు కోర్ట్స్కి వెళ్తారు, హైకోర్టు అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ మీకు చాలా వాల్యుబుల్ సజెషన్ ఇస్తారు. కానీ ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 9 or 10 ఆ టైం ప్రకారం ఉంటారు. వాళ్ళు ఒక టైం ఇచ్చిన తర్వాత వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. మీకు అసలు ఈ కేసు అవసరమా లేదా అని చెప్తారు. ఒకవేళ మీరు కేసు ఫైల్ చేయవలసిన జస్ట్ ఉమెన్ కాబట్టి, ఉమెన్కి సాధారణంగా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, విడాకులు ఒకటి, లేకపోతే గృహ హింస, అంటే డొమెస్టిక్ వాయిలెన్స్ ఒకటి, మెయింటెనెన్స్,
ఈ ఇవి కాకుండా ఏమన్నా వాళ్ళకి ఫాదర్ దగ్గర నుంచి ఏదైనా ప్రాపర్టీ రావాల్సి వస్తే, ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి కదా ఫాదర్ దగ్గర నుంచి వచ్చేది 2005 ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం. కాబట్టి ఆడపిల్లలకి వాళ్ళ ఫ్యామిలీలో అన్యాయం జరగచ్చు, వాళ్ళ అన్నదమ్ములు తను అన్యాయం చేయొచ్చు, హస్బెండ్ అన్యాయం చేయొచ్చు, లేదా డొమెస్టిక్ వైలెన్స్ అత్తమామలతో ప్రాబ్లం ఉండొచ్చు. ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు కోర్టుకే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి, ఇప్పుడు కౌన్సిలింగ్ చేసి కాంప్రమైజ్ చేసి పంపించడం ఒక ఇనీషియల్ స్టేజ్ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు చేయవలసిందంటే ఆ 1 or 2 times వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ పర్టికులర్ పార్ట్నర్స్ని పిలిచి కౌన్సిల్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్లోని వాళ్ళు కనుక అప్పుడు బాగానే ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మొదలు పెడతారు. జనరల్గా ఏంటంటే చాలా యంగ్ లేడీస్ అన్నమాట, అంటే వాళ్ళు బిలో 25-30 years ఉంటాయి, ఎవరు సపోర్ట్ ఉండదు, పేరెంట్స్ ఉండకపోతారు, బ్రదరే ఉంటాడు, బ్రదరే అన్యాయం చేస్తారు, ఎవరూ లేకుండా ఓన్లీ హస్బెండే ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. సో ఇవి మాత్రమే కాకుండా ఈ ఉమెన్కి ఏంటి, స్త్రీలకి ఏంటి అని అంటే వీళ్ళ ఆర్థిక స్తోమతతో పని లేదు. ఆమె ఎలాంటి సిచ్యువేషన్ ఎంత గొప్ప అయినా ఎంత పూరైనా ఫ్రీ లీగల్ ఎయిడ్ మాత్రం ఆమెకు వస్తుంది, దొరుకుతుంది. అది ఎవరు ఇస్తారు, నేషనల్ లీగల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు, సర్వీసెస్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వాళ్ళు మీకు వీళ్ళకి ఉచిత న్యాయం అనేది వాళ్ళకి ఇస్తారు. అది ఎలా ఇస్తారు, వాళ్ళు ఎవరు ఎక్కడుంటారు అని అంటే తాలూకా లెవెల్లోనే కమిటీస్ ఉంటాయి, లీగల్ కమిటీస్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లోనైతే లీగల్ అథారిటీస్ ఉంటుంది, హైకోర్టు కూడా లీగల్ అథారిటీస్, మళ్ళీ సుప్రీంకోర్టు వరకు కూడా లీగల్ కమిటీస్ ఉంటాయి. సో మీరు కోర్టుకి, ఏదైనా కోర్టుకి మీకు సహాయం కావాలన్నప్పుడు స్ట్రైట్గా మీ నియరెస్ట్ ఉన్న కోర్టు, మీ జ్యూరిస్టిక్షన్ అంటే మీరున్న ఏరియాని బట్టి మీరు ఏ కోర్టుకి నియరెస్ట్ ఉన్నదో చూసుకొని మీ అడ్రస్, మీ లొకేషన్ బట్టి జ్యూరిస్టిక్షన్ ఉంటుంది. అంతేకాకుండా మీకున్న సమస్య, ఫ్యామిలీ సమస్య సివిల్ కోర్ట్ అని, ఏ కోర్టు మీ యొక్క సమస్యని తీయడానికి మీ వాద్యాలు అందులో వేయడానికి ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసి ఒక లీగల్ సర్వీస్ కోర్టుకి కనుక వెళ్తే, నియరెస్ట్ కోర్టుకి, తాలూకా లెవెల్లో కమిటీస్ ఉంటాయి, అక్కడ మీకు లీగల్ సెల్ ఉంటుంది, అక్కడ పారాలీగల్ ఎంప్లాయీస్, లీగల్ ఎంప్లాయీస్ మీకు ఒక అప్లికేషన్ అది ఇచ్చి మీకు ఏం కావాలనుకుంటున్నారు, మీ పర్టికులర్స్ అన్నీ కూడా వాళ్ళు అందులో ఉంటాయి, మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళు ఇవి ఫర్దర్ హయ్యర్కి వెళ్తే ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వాళ్ళు ఎక్కడంటే ఫ్రమ్ సెంట్రల్ నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అధిక న్యాయ సేవకులు, న్యాయ అధికారులు అంటే ఏంటి, జడ్జెస్, ఈ మెంబర్స్ వీళ్ళతోని వాళ్ళు సమన్వయం చేసుకొని వాళ్ళు వీళ్ళకి ఎవరెవరికి ఉచిత న్యాయ సహాయానికి అర్హులో దానిని బట్టి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి, అమ్మ మీకు, మీరు దీనికి అర్హులు, మీకు న్యాయ సహాయం అందుతుంది, మీకు సెపరేట్ ప్లీడర్ని ఇస్తామని చెప్తారు. సో వీళ్ళు మాత్రమే కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల వాళ్ళు కూడా కాకుండా ఇంకా ఎవరు ఇదవుతుంది అని అంటే, ఈ లీగల్ అథారిటీస్ పరిధిలోని వాళ్ళు ఎవరిని తీసుకుంటారంటే, ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఇప్పుడు పిల్లల్ని, మానవ ట్రాఫికింగ్ అంటే వాళ్ళు వేరే కంట్రీలకి పంపించేసి ఇల్లీగల్గా చేస్తారు, ఈ ప్రాస్టిట్యూషన్ అట్లాంటి వాళ్ళకి. దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఈ మనకి డిజాస్టర్స్ జరుగుతూ ఉంటాయి. డిజాస్టర్స్ అంటే ఏంటి అని అంటే, మనకి తుఫాన్ జరుగుతుంది, మొన్న మనకి పెండమిక్ కరోనా వచ్చింది, ఆ బాధితులకి మళ్ళీ ఎర్త్క్వేక్స్, భూకంపాలు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళన్నీ పోగొట్టుకొని నిరాశ్రయులైనప్పుడు వాళ్ళకు కూడా ఉచిత న్యాయ సహాయం సలహాలు వాళ్ళకి అందుతాయన్నమాట. వాళ్ళకి ఏంటి అని అంటే, వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళ హక్కులు పోరాడడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవడమే బేసిక్గా ఇదన్నమాట. అందుకే ఆర్థిక వార్షిక ఆదాయాన్ని బట్టి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో చూసి పైన చెప్పిన వర్గాలు కాకుండా ఇంకా కూడా వీళ్ళు ఎవరు, నేషనల్ కెలామిటీ బాధితులు, ఎర్త్క్వేక్ బాధితులు, ట్రాఫికింగ్ అయిన వాళ్ళు, బెగ్గర్స్, వీళ్ళందరూ కూడా ఈ దీంట్లోకి వస్తారన్నమాట. అయితే వీళ్ళు ఈ న్యాయ సహాయాన్ని పొందడానికి ఏంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని అంటే, కేసు తీసుకొని వాళ్ళకి సలహా ఇచ్చి కౌన్సిలింగ్ దగ్గర నుంచి కేసు ఫైల్ చేయడము, డ్రాఫ్టింగ్ చేయడము, దాని తర్వాత వాళ్ళ ఎవిడెన్సెస్ వచ్చినప్పుడు, విట్నెసెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్పెండిచర్, ఎక్కడి నుంచైనా రప్పించాలంటే మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళు కోర్టుకు రప్పించాల్సి, ట్రాన్స్పోర్ట్కి అది. దాంతో కాకుండా కోర్టుకు సంబంధించిన ఫీజులు ఉంటాయి, సివిల్ కేసెస్ అయితే ల్యాండ్ సంబంధిత ఏదైనా గవర్నమెంట్ ఫీజు ఒకటి ఉంటుంది, కోర్టు నిర్ణయిస్తుంది, ఆ ఫీజులు,
అంతేకాకుండా వాళ్ళకు ఒక గవర్నమెంట్ ప్లీడర్ను కూడా అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్. దాని ప్రకారం ఇంక వీళ్ళు ఏమి ఒక్క రూపాయి ఇవ్వకుండా మీరు లీగల్ అడ్వైజ్, ఉచిత లీగల్ అదే న్యాయ సహాయం సలహాలు మీకు పొందడానికి ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ దిగువ మధ్యతరగతి స్త్రీలకి ఎక్కువ సపోర్ట్ లేకుండా ఉండడం, వెనక ముందు వాళ్ళు కోర్టుకు వెళ్లకుండా ఉండడం, ఈ హస్బెండ్స్ రెండో పెళ్లి చేసుకోవడం, వాళ్ళు ఏమి ఎదిరించలేకపోవడం, డైవర్స్ ఇచ్చే ముందు వాళ్ళని సెపరేట్గా వదిలేసి దాని తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా పోవడం, ఇంట్లో స్త్రీలని గృహహింసకి ఇది చేయడం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళ మాకేమీ చేత కాదు కదా, మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని ఎవరు చేశారని లేకుండా మీరు నియరెస్ట్ కోర్టుకు వెళ్ళి మీ బాధని మీ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి చెప్తే ఆ లీగల్ ఎయిడ్ సెల్ అక్కడ ఉంటుంది ప్రతి కోర్టులోనే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నా పరిస్థితి అని చెప్పడం. అయితే మీరు అంతకంటే ముందు కోర్టుకి వెళ్ళి ఈ సమాచారాన్ని మీరు అందించడం కానీ అప్లై చేసుకోవడం కానీ ఒక అప్లికేషన్ ఫారం ఆన్లైన్లో చేసుకోవచ్చు, అక్కడ డైరెక్ట్గా కూడా అప్లికేషన్ ఇస్తారు, అది కూడా ఫిల్అప్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే మీరు ఫొటోస్ తీరు, మీ ఆధార్ కార్డు, దాని తర్వాత మీకు ఏదైనా పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, మీరు అడ్రస్ ప్రూఫ్, వీటితో పాటు ఎవరైనా ఇద్దరు ముగ్గురు విట్నెస్లు ఉంటే వాళ్ళ పర్టికులర్స్, వీటన్నిటిని కూడా వేసి మీరు ఏ ప్రాబ్లంతోనే అక్కడికి వెళ్ళారు, ఎందుకు మీకు ఈ ఉచిత సహాయం కావాలి, న్యాయ సహాయం, ఇవన్నీ కూడా మీరు మీకు ఒక అక్కడ లీగల్ ఎయిడ్ పర్సన్ ఒక అడ్వకేట్ని ఇస్తారు. ఏంటమ్మా ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ పరిస్థితి ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, మేము ఎలా సహాయం చేస్తాను, వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు మీకు. వాళ్ళు అడిగినప్పుడు సార్ ఇలాగ నా పరిస్థితి, నేను ఇలా ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు న్యాయం కావాలి అన్నప్పుడు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి జీవితానికి స్వేచ్ఛకి ఎవరూ హరించడానికి లేదు. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, అతను స్వేచ్ఛగా జీవించే హక్కు, జీవిత లైఫ్ అనేది రెండు చాలా ఇంపార్టెంట్. వాటిని పరిరక్షించుకోవాలి అంటే వాళ్ళకి న్యాయ సహాయం తప్పకుండా అందాలి. ఎవరి మీదన్నా ఒక ఇల్లీగల్ కేసులు పెట్టి, ఫేక్ కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పడేస్తే వాళ్ళ బదులు ఎవరు మాట్లాడలేనప్పుడు వాళ్ళకి ఉచిత సలహా వచ్చి వాళ్ళకి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. జైల్లో 4 గోళ్ల మధ్యన వాళ్ళు మగ్గిపోవాల్సిన అవసరం లేదు. అతను ఇన్నోసెంట్ అయినప్పుడు అతను బయటికి తీసుకొని రావాలి అని అంటే ప్రభుత్వ సహాయ సహకారాలతో, న్యాయ సలహాలు సహాయంతో మీరు మీకు జరిగిపోయింది అనుకుండా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ నియరెస్ట్ కోర్టుకు వెళ్ళచ్చు, తాలూకా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళచ్చు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వెళ్ళచ్చు, వెళ్తే మీకు అక్కడ తగిన సహాయం దొరుకుతుంది, మీకు ఇది అవుతుంది. అలా కాకుండా మేము అంత దూరం వెళ్ళలేము, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు అన్నప్పుడు హైదరాబాద్లోనైతే ఆంధ్ర మహిళా సభ లీగల్ ఎయిడ్ సెంటర్ ఉంది. అది ఎక్కడుందంటే విద్యానగర్లోనే ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ ఉంది, అదే క్యాంపస్లో ఉన్నది. విద్యానగర్ హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్కి దగ్గర జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎవరైనా వెళ్ళి అక్కడ మీరు ఉచిత సహాయం సలహాలు తీసుకున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని కౌన్సిలింగ్ చేయడము, ప్రాపర్ కోర్టుకి గైడ్ చేయడము, మీకు అన్ని విధాల వాళ్ళు చేస్తారు. మీరు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం లేదు. సో నిన్న నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు, వాళ్ళకి కూడా నేను ఇదే ఈ వీడియో ముఖంగా చెప్పేది ఏంటి అని అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ ఉంది మీకు దాంట్లోని, అది కాల్ చేస్తే నేను పర్సనల్గా నేను మాట్లాడగలుగుతాను. సో ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి, అర్హులైన వాళ్ళందరికీ, అది ఉచిత న్యాయం. అంతేకాకుండా వీఆర్ ఆల్సో డూయింగ్ లీగల్ వర్క్. ఈ లీగల్ వర్క్ చేసినప్పుడు మేము కూడా వెరీ నామినల్గా, ఇది మోస్ట్లీ ఏంటి అంటే ఒక ఎన్జిఓ లాగా చారిటీ ఓరియంటెడ్గానే ఇనీషియల్గా వీ స్టార్టెడ్ ఇట్. సో దాని ప్రకారం ఇప్పుడైతే ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అని అంటే డైరెక్ట్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోయి లేకపోతే ఒక కోర్టుకి వెళ్ళిపోకుండా మీకు తెలిసిన పర్సన్ వాళ్ళ దగ్గరికి పోయి నాది ఇది సమస్య అని చెప్పడం ఒకటి, మీ ప్రాబ్లమ్నంతా ఒక క్లియర్గా ఒక నోట్ చేసుకోవడం ఒకటి, మీరు ఒక ఆర్గనైజ్డ్గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది ఇంకో వీడియోలో చెప్పాను నేను. వీటన్నిటినీ పెట్టుకొని మీరు గనక ఒక లీగల్ ఎయిడ్ సెంటర్కి వెళ్తే ఎస్పెషల్లీ స్త్రీలకి, ఆడవాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి గవర్నమెంట్ ప్లీడర్స్, లేడీ ప్లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను యూట్యూబ్లోనే చాలామంది లేడీ అడ్వకేట్స్, ఉమెన్ అడ్వకేట్స్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. మీరు వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళచ్చు, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, నేను ఐఎమ్ జస్ట్ టాకింగ్, ఐఎమ్ ఆల్సో ఎన్ అడ్వకేట్. కాబట్టి ఎస్పెషల్లీ నౌ లేడీస్ విత్ చాలా ఓర్పుతో చాలా తెలివిగా చాలా చక్కని పని అయితే చేస్తున్నారు అడ్వకేట్స్.
సో మీరు మీకు నచ్చిన అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవచ్చు. కాబట్టి ఇమీడియట్గా మేము డబ్బులు కట్టేస్తాం, కేసు అయిపోవాలి అనేది ఉండదు. మీరు చక్కగా మీ కేసును బట్టి అది ఎంత టైం అవుతుంది, దానికి ఎంత కాస్ట్ అవుతుంది మామూలుగా అయితే, అదేవిధంగా లీగల్ ఎయిడ్ ప్రకారం లీగల్ ఎయిడ్ కనుక వీళ్ళకి వస్తే ఫ్రీ ఎయిడ్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎలా అవుతుంది. సో ఆర్టికల్ 39A ప్రకారం ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయాన్ని అందించడానికి ఇది ఒక ప్రాథమిక హక్కు. ఇంకోటి ఏంటంటే నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఉందో దాంట్లోని, అది 1987లో స్టార్ట్ చేసింది, చేశారు ఈ ఆర్గనైజేషన్. వాళ్ళు ప్రతి స్టేట్తోని వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి ఈ పని ఉచిత న్యాయ సహాయాన్ని అందించడానికి వాళ్ళు సాయశక్తులా చేస్తున్నారు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో. దీంతోపాటు ఏంటి అని అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఆదాయ వనరులు ఆ లిమిట్ అనేది ఉంది. మన తెలంగాణ స్టేట్లోని యాజ్ ఆఫ్ టుడే 1 lakh కంటే తక్కువైన 1 lakh తక్కువ ఉంటే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్. అలా కాకుండా ఇంకా 3 lakh 3 lakh మొన్న ఏదో ఒక జడ్జి గారు ఏదో మాట్లాడారు. సో అది ఏంటి అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు అది. సో బిలో 3 lakhs ఉన్న వాళ్ళకి లీగల్ ఎయిడ్ అయితే తప్పకుండా అవుతుంది. స్త్రీలకైతే వితౌట్ ఎనీ ఇన్కమ్ లిమిటేషన్ సోర్సెస్ ఏమీ లేకుండా, అంత మాత్రమే కాకుండా వికలాంగులకి, మానసిక రోగులకి, తర్వాత వికలాంగులకి, దాని తర్వాత ఈ తుఫాను, తర్వాత ఈ ఎర్త్క్వేక్లు అయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయాన్ని అందించడానికి మన భారత ప్రభుత్వం, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. తప్పకుండా మీరు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే సమస్యలు వస్తాయో వాళ్ళు తప్పకుండా ఐదర్ కాల్ మీ ఆర్ యు కాంటాక్ట్ ఎనీ తాలూకా సెంటర్స్, తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సెల్కి వెళ్ళి మీ సమస్యను మీరు చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ సపోర్ట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్, ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఇంకొక అవేర్నెస్ ప్రోగ్రాము వీఆర్ డూయింగ్ త్రూ దిస్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.